టీఆర్ఎస్ పార్టీలు ఉన్న కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఈ రకంగా ఈడీ అత్యంత వేగంగా వాయువేగంగా స్పందించి ఇప్పుడు 750 749 కోట్ల ఫైవ్ టైమ్స్ పెనాల్టీ వేస్తుందని ఎవరు ఊహించలేదండి. సడన్గా వచ్చేసరికి అసలు మాట్లాడడానికి అక్కడ ఏం లేదా కదండి, ఇది అన్యాయమైన దుర్మార్గమైన హేయమైన చర్య కదండి. ట్యాక్స్ కట్టాల్సిన ట్యాక్స్ను కట్టకుండా ఈరోజు ఇంత దుర్వినియోగం చేసుకుంటా అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇంత దుర్వినియోగం చేసుకుంటూ ఈరోజు ఈ మాఫియా అనేది ప్రజలను భయభ్రాంతులకు గురి చేసుకుంటూ ట్యాక్సులు కొల్లగొట్టుకుంటూ మామూలుగా అండి, ఎగ్జాంపుల్ చిన్న వ్యాపారస్తులు కానివ్వండి మామూలు ప్రజలు కానివ్వండి ఒక కరెంట్ బిల్ కట్టకుంటే, ఒక 1000 రూపాయల కరెంట్ బిల్ కట్టకుండా కూడా ఇమీడియట్ కరెంట్ కట్ చేసి వెళ్ళిపోతారండి. అట్లాంటిది ఈ రోజులు వందల కోట్ల ట్యాక్సులు కట్టకుండా ఎగ్గొట్టుకుంటూ ఈరోజు ఈ రకంగా తెలంగాణ సంపదను లూటీ చేసుకుంటూ మరి ఈ రకంగా చేస్తుంటే ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులకు మొహం ఎక్కడుందండి, ఏం మాట్లాడతారు దీని మీద, ప్రజలకు ఎట్లా సమాధానం చెప్తారు? ప్రజలందరూ కూడా తీవ్ర ఆవేశంలో ఉన్నారండి ఇదంతా చూస్తూ ఉంటే. ఇది ఒక ముందు ముందు ఒక ఉద్యమ రూపంలో లేస్తుందండి. ఈ తెలంగాణ ద్రోహులను కానివ్వండి, ఇప్పుడు ఈ గ్రానైట్ మాఫియా వాళ్ళను కానివ్వండి అసలు ఊరుకోరు ఎవరు కూడా. ఎందుకంటే మేము ట్యాక్సులు కట్టకుంటే ఈ సంవత్సరం నుంచి కరోనాతోటి ప్రజలు బాధపడుతుండ్రు. ఈ కరోనా కష్టకాలంలో చిన్న చిన్నది మామూలుగా లాక్డౌన్ పీరియడ్లోనండి ఇద్దరు ముగ్గురు బైక్ మీద వెళ్ళినా కానీ పట్టుకోవడం, పెనాల్టీలు వేయడం, ఇట్లా చిన్న చిన్న వాటికి స్పందించిన పోలీస్ డిపార్ట్మెంట్ కానీ గవర్నమెంట్ కానీ ఈరోజు ఇంత పెద్ద చర్యకు, ఇంత హేయమైన చర్యకు ఈరోజు ఎప్పుడైతే ఈడీ స్పందించి పెనాల్టీ వేసిందో అప్పుడు బేషరతుగా మరి దీనికి సంబంధించిన మంత్రి కానీ ఎమ్మెల్యేలు కానీ మరి ప్రజలందరికీ కూడా లేరు, అది ముఖ్యమంత్రి గారి దగ్గరే ఉంది. ఇప్పుడు ఏ మంత్రి పేరు అయితే వెళ్ళింది కదండి, ఒక మంత్రి పేరు వెళ్ళింది కదా, ఆ మంత్రి కూడా ఒక కరీంనగర్ నియోజకవర్గానికి ఎమ్మెల్యే కాదు, రాష్ట్ర ప్రజలందరికీ మంత్రి. మరి ఆయన క్షమాపణైనా చెప్పాలి, ఇప్పుడు తక్షణం ఆయన స్పందించాల్సిన బాధ్యత ఉంది, సమాజానికి సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది కదండి, క్షమాపణ చెప్పాలి కదండి.